కుటుంబానికి మన బాల ఉగ్ర నరసింహ స్వామి ఆశీర్వాదాలు నా కోరుకుంటున్నా. ఉల్లెందుల సతీష్ గౌతమి దంపతులు కోలాడ వాసాలు స్వామివారి గుడి నిర్మాణానికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. కారంగుల శ్రీనివాస్ ధనలక్ష్మి దంపతులు భుజనాల గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణంగాను 100 రూపాయలు కానుకగా సమర్పించారు. కోలాడ వాసాలు శంకర్ గారు వారి సతీమణి కుమారి గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణానికి 50 రూపాయలు కానుకగా సమర్పించారు. తంగెళ్ళ మహేష్ వారి సతీమణి గణేష్ కుమార్ మాధవరేణిగూడెం వాసులు స్వామివారి గుడి నిర్మాణానికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాలా ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై నరసింహ, జై జై నరసింహ. గోండ్రియాల వాసులు నాగరాజు స్వామివారి గుడి నిర్మాణం గాను 1116 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాలా ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. గోండ్రాల వాస్తవిలో గుడి నిర్మాణానికి 100 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాలా ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని. స్వామివారి గుడి నిర్మాణం గాను 101 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాలా ఉగ్ర నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాం. జై నరసింహ, జై జై నరసింహ. దేవశెట్టి కోటేశ్వరరావు కేతూరు వాసులు స్వామివారి అన్నదానం గాను 101 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాలా ఉగ్ర నరసింహ స్వామి నారాయణపురం వాసులు తమ్మన పైన శ్రీను గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణానికి 101 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి తిరుపతి వాసులు వై మాణిక్యం వై గిరిజ వారి కుటుంబ సభ్యులు స్వామివారి గుడి నిర్మాణానికి తిరుపతి వాస్తవిలో ఎం మాణిక్య 1000 రూపాయలు కానుకగా సమర్పించారు. వారికి వారి కుటుంబానికి మన బాల